అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత 50 రోజులుగా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా నిన్న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి చెందారు. బుర్గంపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా 1989 1994 ఎన్నికల్లో సిపిఐ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా బుర్గంపాడు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేశారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆదివాసీ సమస్యలపై కుంజా భిక్షం నిరంతర పోరాటాలను కొనసాగించారు. వైసీపీ ఆవిర్భావ సమయంలో 2 ఏళ్లు పార్టీలో పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం మరణం పట్ల సీఎం కె చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. For more updates, please subscribe 99TV Telugu.